తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ రాయితీపై తీపి కబురు చెప్పింది. మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఈ నెల 27వ తేదీ నుంచి 500కే గ్యాస్ అందజేసే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్నది సుమారు 90 లక్షల మందికి. సివిల్ సప్లైస్ అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం ఇందులో 40 లక్షల మందికి మాత్రమే 500కే సిలిండర్ పథకానికి అర్హులని అధికారులు లెక్కలు తేల్చారు. అయితే అర్హుల్ని గుర్తించేందుకు ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ప్రో ఎక్స్పో. గుర్తించిన లబ్ధిదారులకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా సబ్సిడీ సిలిండర్లను అందించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటైన 500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల లెక్క తేలడంతో అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో గ్యాస్ డీలర్లంతా ఈ పథకం అమలుకు సిద్ధమవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో సివిల్ సప్లై అధికారులు దీనిపై గైడ్ లైన్స్ రూపొందించారు. ప్రస్తుతం తెలంగాణలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులు పరిశీలించి వాటిని ఆధార్, రేషన్ కార్డులతో లింక్ చేశారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేని వాళ్లకి దరఖాస్తుల్ని పక్కన పెట్టేశారు. లబ్ధిదారులు 3 ఏళ్లలో ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో గుర్తించారు. ఆ డేటా ఆధారంగా సబ్సిడీ అందించనున్నారు. అయితే గ్యాస్ సబ్సిడీ స్కీమ్ పై అధికారులు కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. అవేంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు ఉన్న వాళ్లు ఈ పథకానికి అర్హులుగా తేల్చారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పనిసరిగా గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలన్న నిబంధన విధించారు. సిలిండర్ కేటాయింపు అనేది గడిచిన 3 ఏళ్లుగా లబ్ధిదారులు సగటున ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారన్న ఆధారంగా అందజేయనున్నారు. అయితే ఇప్పటి వరకు గుర్తించిన 40 లక్షల మందికి ఈ సబ్సిడీని లబ్ధిదారులకు అమలు చేయనున్నారు. ఆయిల్ కంపెనీలు నగదు బదిలీని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సబ్సిడీని మొత్తం అర్హులైన లబ్ధిదారులకు ట్రాన్స్ఫర్ చేస్తాయి. దీంతో గ్యాస్ కనెక్షన్ కు లింక్ అయి ఉన్న అకౌంట్ కే నగదు బదిలీ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎల్పీజీలకు నెలవారీ ప్రాతిపదికన ముందస్తుగా అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తుంది.